వెల్కమ్ టు యూయో టీవీ. అందరూ లాక్డౌన్, ఇంటి వరకే పరిమితం అయ్యారండి. కాకపోతే ఇంట్లో ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో వారి వారికి మాత్రమే తెలుసు. కాకపోతే ఎక్కడ చూసినా అందరూ వాట్సాప్ గ్రూపుల్లోనూ, మొబైల్లోనూ, టీవీలు చూడటంతోనూ టైం పాస్ చేస్తున్నారు. టీవీలు చూడటం వల్ల, వాట్సాప్లో ఎక్కువగా టైం స్పెండ్ చేయటం వల్ల కళ్ళకు రకరకాల సమస్యలు వస్తున్నాయండి. అయితే ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి, డాక్టర్ రామన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారండి, కంటి వైద్య నిపుణులు. వారితోనే చర్చిద్దాం, వీటిలోంచి బయట ఎలా పడాలి, వీటి నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. అసలుకి ఇప్పుడు లాక్డౌన్ ఎలా ఉందండి మీకు? లాక్డౌన్ దాదాపుగా ఇప్పుడు 1.5 మంత్, సుమారుగా 2 నెలలు దగ్గరకు వచ్చింది కదా లాక్డౌన్. లాక్డౌన్ లో మేము రొటేషన్ బేసిస్ లో డ్యూటీస్ చేస్తున్నాము. మేము అంటే ఆప్థాల్మిక్ హాస్పిటల్ కదా మాది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ లో. సో అది కాకుండా కొన్ని స్పెషాలిటీ, ఇప్పుడు కోవిడ్ హాస్పిటల్ ఉంది గాంధీలో, అక్కడ డాక్టర్స్ అందరూ కూడా రొటేషన్ లో చేస్తున్నారు. తర్వాత కొంతమంది డాక్టర్స్ ఏమంటే పాజిటివ్ కేసెస్ ట్రీట్ చేసే వాళ్ళు ఎవ్రీ వీక్ బేసిస్ లో వాళ్ళు దేర్ గోయింగ్ ఇన్ టు క్వారంటైన్. తర్వాత క్వారంటైన్ కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ డ్యూటీస్ చేస్తా ఉన్నారు. సో ఇంట్లో లాక్డౌన్ టైంలో మీరు చెప్పినట్టు టీవీలో ముందు ఎక్కువ టైం స్పెండ్ చేసి, చాలా ఎక్కువ టైం, ఎస్పెషల్లీ కంప్యూటర్స్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే, ముఖ్యంగా కంప్యూటర్ యూజ్ చేసే వాళ్ళకైతే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ డ్రైనెస్, డ్రైనెస్ అనమాట. ఎక్కువ టైం వితౌట్ ఎనీ గ్యాప్ తీసుకోకుండా, అదే పని కంప్యూటర్ అంటే ఐ బ్లింక్ చేయకుండా చూస్తూ ఉంటే ఏమైందంటే కొత్త డ్రైనెస్ వస్తుంది అనమాట. దాంతో ఇరిటేషన్, ఇచ్చింగ్ సెన్సేషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మరి మీరు టీవీలో మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారని చెప్తున్నారు. సో అది కూడా కొంతవరకు కరెక్టే, చాలా మంది టీవీలో మీద స్పెండ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ టీవీ చూసే వాళ్ళు కూడా, అంటే నా పర్సనల్ అడ్వైజ్ అయితే, వీలైనంత వరకు కొన్ని యూస్ఫుల్ ప్రోగ్రామ్స్, కొన్ని సైంటిఫిక్ ప్రోగ్రామ్స్, తర్వాత గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ ఐ మీన్ ప్రసారం చేస్తుంది కొన్ని కార్యక్రమాలు, లైక్ ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ గురించి, తర్వాత ఎస్పెషల్లీ కరోనా అవేర్నెస్ గురించి కమ్యూనిటీలో, హౌ టు ప్రివెంట్ ది స్ప్రెడ్, ది స్ప్రెడ్ కాకుండా ఎట్లా చూసుకోవాలి, తర్వాత వ్యక్తిగతంగా పర్సనల్ అంటే పరిశుభ్రత ఎలా పాటించాలి, అలా రకరకాల అన్ని రకాల న్యూస్ గవర్నమెంట్ ప్రసారం చేస్తుంది. అంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఛానల్స్ బట్ ప్రైవేట్ ఛానల్స్ కూడా వారి వంతు బాధ్యత వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళు నిర్వహిస్తున్నారు అందరు కూడా. సో ఇలాంటి కార్యక్రమాలు చూస్తూ ఉండాలి. ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ డిడి ఛానల్లో అయితే మీకు మహాభారతం, రామాయణం ఎపిక్స్, చిన్నపిల్లలు ఇంట్లో చాలా మందికి తెలియదు అసలు, వాళ్ళు బుక్స్ కూడా చదవరు. ఇప్పుడు ఇప్పుడు మా కాలంలో అయితే ఒక 30 ఏళ్ల క్రితం స్కూల్ బుక్స్ లో, టెక్స్ట్ బుక్స్ లో మా మహాభారతం నుంచి, రామాయణం నుంచి ఎన్నో నీచ కథలు, ఎంతో అర్థవంతమైన కథలు ఉండేవి. ఇప్పుడు అవి చాలా తగ్గిపోయినాయి. సో అలాంటి వాళ్ళకి అవి చూడడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఒక వార్త బాగా అందరినీ ఆకర్షిస్తుందండి, అది ఆకర్షించటమా లేకపోతే అది రూమరా అనేది తెలియదు. కళ్ళు ఎర్రగా అవటం వల్ల కరోనాకి ఇది కూడా ఒక సింప్టమ్ అని అంటున్నారు, ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడు కరోనా వ్యాధి లక్షణాల్లో ముఖ్యంగా ఇది ఫ్లూ లైక్ సింప్టమ్స్, అంటే లైక్ ఎనీ అదర్ ఫ్లూ. ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా ఫ్లూ, H1N1, SARS, కోవిడ్, తర్వాత ఇంతకుముందు స్వైన్ ఫ్లూ, రకరకాల ఫ్లూస్ వచ్చినాయి. ఫ్లూ సింప్టమ్స్ ప్రిడామినెంట్ ఉంటాయి, ఎక్కువ మటు 90% పేషెంట్స్ లో ఫ్లూ లైక్ సింప్టమ్స్ తో స్టార్ట్ అవుతుంది. అంటే కొంతమంది పేషెంట్స్ అసలు ఏసింప్టమాటిక్ క్యారియర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ లేటెస్ట్ WHO అప్డేట్స్ కానీ, ICMR అప్డేట్స్ చూసుకుంటే ఎస్పెషల్లీ ఇండియాలో నియర్లీ 80% ఏసింప్టమాటిక్ క్యారియర్స్ ఉన్నారు, అంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళలో. అయితే ఇప్పుడు కళ్ళలో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, కంట్లో ఏ రకమైన మ్యానిఫెస్టేషన్స్ అంటే ఎట్లా ప్రజెంట్ అవుతుంది అనేది మీ క్వశ్చన్. కంటి వరకు సంబంధించినంత వరకు అయితే మనకు ఒక 1-2% కేసెస్ లో దే ఆర్ ప్రజెంటింగ్ యాజ్ కన్జంక్టివైటిస్, లైక్ ఎనీ వైరల్ కన్జంక్టివైటిస్. ఇప్పుడు వేరే వైరస్ తోటి కూడా కన్జంక్టివైటిస్ వస్తూ ఉంటుంది ట్రీట్మెంట్, రెటినో వైరస్ కానీ, హెమరేజిక్ వైరల్ పెథాలజీ కానీ, చాలా రకాల వైరస్ తోటి కన్జంక్టివైటిస్ వస్తుంది, మెట్రోసైస్ సిండ్రోమ్ అట్లా రకరకాలు వస్తాయి. ఈ అన్ని వైరల్ కన్జంక్టివైటిస్ కూడా ఏంటంటే ఒక 5 రోజుల నుంచి
ఒక వారం రోజుల వరకు ఉంటాయి, ఇలా గ్రాడ్యువల్ గా అది రిజాల్వ్ అయిపోతాయి. సో అవి సింపుల్ మెడికేషన్స్ తో ప్లస్ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే సింపుల్ గా ట్రీట్మెంట్ జరిగిపోతుంది. అయితే కరోనాకి వచ్చినప్పటికీ మనం ఒక్క జాగ్రత్త పాటించాలి, ఏమంటే ఒక వన్ వీక్ తర్వాత కూడా తగ్గట్లేదు ఇది కన్జంక్టివైటిస్, లేదంటే అదర్ సింప్టమ్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ కన్జంక్టివైటిస్, రెడ్నెస్, వాటరింగ్, తర్వాత కళ్ళలో ఇచ్చింగ్, ఇరిటేషన్, పెయిన్, వీటితో పాటుగా కొన్న ఫ్లూ సింప్టమ్స్ కానీ, లేదంటే ఉన్న ఫీవర్ కానీ, లేదంటే కాఫ్, కోల్డ్, లేదంటే రెస్పిరేటరీ డిఫికల్టీస్, ఎనీ అదర్ బాడీ పెయిన్, మజిల్ పెయిన్ అసోసియేటెడ్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు పేషెంట్ కూడా అవేర్ ఉండాలి. అంటే మేబీ ఒక ఒక డౌట్ అనేది రావాలి. ఈవెన్ ఆప్టోమాలజిస్ట్ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ డౌట్ అండ్ ఇమీడియట్లీ సెండ్ ద పేషెంట్ టు ద కోవిడ్ డిజిగ్నేటెడ్ హాస్పిటల్ అండ్ టెస్ట్లన్నీ చేయించాలి. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది డాక్టర్ గారు, ఏంటి అంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలని కామన్ గా అందరు చెప్తున్నారు. హ్యాండ్ వాష్ చేసుకోకపోతే, హ్యాండ్ వాష్ లో ద్వారా చేసుకోకపోతే ఆ వైరస్ కళ్ళ దగ్గర గానీ ఇంకెక్కడ గానీ మనం ప్రెస్ చేయటం వల్ల ఆ వైరస్ ఈజీగా బాడీలోకి వెళ్తుందనే వార్త ఉంది, అది ఎంతవరకు నిజం? అవును, అది వాస్తవమే. మామూలు ఈ కరోనా వైరస్ అది వ్యాప్తి చెందడానికి ప్రధానంగా మూడు లేక నాలుగు కారణాలు. దాంట్లో కాంటాక్ట్, ఏమి పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ఆర్ ఏ క్లోజ్ కాంటాక్ట్. ఈ క్లోజ్ కాంటాక్ట్ లో ఈ వైరియన్ ఆర్ వైరల్ పార్టికల్స్ ఏంటంటే, దిస్ కరోనా వైరస్ ఇట్ హాస్ ఎ పెక్యులర్ ఫీచర్ అన్నమాట. ఎట్లా అంటే ఇది ఒక ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్ మీద, లైక్ ఇప్పుడు టేబుల్ మీద, ఒక ప్లాస్టిక్ సర్ఫేస్ మీద, ఒక మెటాలిక్ సర్ఫేస్ మీద ఒక ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి తన చేయికి ఉందనుకోండి వైరస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ముక్కు చీదినప్పుడు లేకపోతే తుమ్మినప్పుడు చేయికి తగులుతాయి వస్తాయి. సో అవి ఏరోజాల నుంచి నెక్స్ట్ చేతికి తగులుతాయి. అదే చేయితో ఆయన ఏదైనా ముట్టుకున్నాడు అనుకోండి ఆబ్జెక్ట్, అక్కడ కూడా సోకుతుంది అనమాట వైరస్. సో ఆ పర్సన్ తో క్లోజ్ కాంటాక్ట్ అయినా మనం ఏదో షేక్ హ్యాండ్ ఇచ్చినాము, సో ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈజీ అనమాట, అంటే ఈ కంటేజియస్ ఇస్ హైలీ కంటేజియస్ కంపేర్ విత్ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పోలిస్తే దాదాపుగా మోర్ దాన్ 10 times దీనికి కమ్యూనికబిలిటీ ఉంది, కంటేజియస్ నేచర్ ఉంది అనమాట. అందుకనే ఇప్పుడు క్లోజ్ కాంటాక్ట్, అందుకే ఇప్పుడు హ్యాండ్ షేక్ ఇవ్వద్దు, దూరం నుంచే నమస్కారం పెట్టాలి అనే ఒక నిర్ణయం కూడా వచ్చింది కదా. మీరు టీవీలో మీరు చూసుకుంటారు డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్, అదర్ డిజిగ్నేట్స్ అందరికి, అదర్ కంట్రీ హెడ్స్ ఈవర్ జస్ట్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఈవర్ గ్రీటింగ్, మీరు చూసే ఉంటారు. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఏంటంటే డైరెక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంటాక్ట్ షుడ్ అవాయిడ్. అయితే చాలా మంది జనరల్ పబ్లిక్ కి కొంచెం ఈ అవేర్నెస్ తక్కువ ఉంటుంది, ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ క్లీన్లీనెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సెల్ఫ్ క్లీన్లీనెస్, దట్ ఈస్ నంబర్ వన్. నంబర్ టూ ద సెల్ఫ్ డిసిప్లిన్. నంబర్ త్రీ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ వన్ ఆఫ్ అస్, ప్రతి ఒక్కరు కూడా మనము సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ఇది ఒక యుద్ధం కానీ యుద్ధం లాంటి పరిస్థితి. సే ఇట్ ఈస్ ఎ థర్డ్ వరల్డ్ వార్, ఇట్స్ ఎన్ అన్సీన్ వార్. ఓకే, సో ఈ పరిస్థితి అందరూ అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఎంటైర్ వరల్డ్ అక్రాస్ ద గ్లోబ్ అందరూ అర్థం చేసుకోవాలి సెల్ఫ్ క్లీన్లెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఇంకో పర్సన్ తో ఒక ఫ్రెండ్ కలిసారు, సో ఫస్ట్ థింగ్ యూ మెయింటైన్ ది సోషల్ డిస్టెన్సింగ్, ఒక 2 meters డిస్టెన్స్ లో దూరంగా ఉండి జస్ట్ గ్రీట్ హిమ్ లైక్ దిస్, డోంట్ టచ్ హిజ్ హ్యాండ్, నథింగ్, దాంట్లో ఏం తప్పు అనుకునే అవసరం లేదు. ఓకే, సో దాంతో మనం అవాయిడ్ చేయొచ్చు సోషల్ డిస్టెన్సింగ్ లో. సపోజ్ ఇప్పుడు ఇన్ఫెక్టెడ్ ఎవరు ఇన్ఫెక్టెడ్ మనకు తెలియదు, ఎందుకంటే ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఇన్ ద కమ్యూనిటీ, కమ్యూనిటీలో స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్, సో పాజిటివ్ వాళ్ళలో కూడా అసిమ్టమాటిక్ క్యారియర్ ఉండొచ్చు, అసిమ్టమాటిక్ ఉండొచ్చు, సిమ్టమాటిక్ ఉన్నా దాచిపెట్టచ్చు, సో రకరకాలు ఉంటాయి. సో ఎవరు నీకు ఉందా అని మనం అడగలేము, బట్ ఏంటంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, సపోజ్ మనం ఒక వస్తువును కాంటాక్ట్ చేసినాం, సపోజ్ ఒక డోర్ నాబ్, మనం నేను పట్టుకున్నాను డోర్ నాబ్, సమ్ అదర్ పర్సన్ ఆల్సో హ్యాండిల్ దట్ డోర్ నాబ్, ఒక ఆఫీస్కి ఎంటర్ అయినాం, సో డోర్ నాబ్ మీరు పట్టుకున్నారు, పట్టుకొని లోపలికి వచ్చారు,
రాగానే ఏం చేయాలంటే యూ షుడ్ క్యారీ ఏ హ్యాండ్ శానిటైజర్ లైక్ దిస్ ఓకే అండ్ శానిటైజర్ తీసుకొని ఇమీడియట్లీ యూ జస్ట్ రబ్ యువర్ హ్యాండ్స్ విత్ ద హ్యాండ్ శానిటైజర్ సో దీంట్లో ఐసోప్రోపైల్ ఆల్కహాల్ అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దే ఆర్ వెరీ సేఫ్ అండ్ దాదాపుగా 99% వైరస్ దిస్ హ్యాండ్ శానిటైజర్స్ దే కెన్ కిల్ దేర్ ఇన్సెల్ఫ్ సో మనం ఏంటంటే ఇంకా వేరే వస్తువులు మనం ముట్టుకోము అట్లాగే ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలి అది ఇంపార్టెంట్ సపోజ్ ఇంకోటి ఏంటంటే మాస్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మాస్క్ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి ప్రతి ఒక్కరు డే ఇన్ అండ్ అవుట్ డే మొత్తం మాస్క్ ధరించాలి బయటకు వస్తే మాస్క్తోనే వెళ్ళాలి అది చాలా మంది ముక్కు వరకు నోటి వరకు మాస్క్ కవర్ చేస్తుంది కళ్ళని కవర్ చేసేది ఏంటి అనేది కూడా ఒక డౌట్ ఉంది కళ్ళకు గాగుల్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ప్రొఫెషనల్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ పీపీఈస్ అని వచ్చినాయి ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి ఎక్కువ మేము డాక్టర్స్ మేము యూజ్ చేస్తాము అంటే పేషెంట్ ఎగ్జామిన్ చేసేటప్పుడు లేదంటే ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లో వెళ్ళినప్పుడు అప్పుడు మేము యూజ్ చేస్తాం పీపీఈస్ సో టు మినిమైజ్ ది కాంటాక్ట్ ఆల్మోస్ట్ లైక్ యూ కెన్ సే 99% ఆర్ 95% మనకు ప్రొటెక్షన్ ఉంటుంది దాంట్లో సో దాంట్లో ఏంటంటే గాగుల్స్ కూడా ఇస్తారు ఆ గాగుల్స్ పెట్టుకున్నాం అనుకోండి మీకు ఇంకా అవకాశం లేదు ప్లస్ ఇప్పుడు డైరెక్ట్ ఐ టచ్ చేయకూడదు డైరెక్ట్ అంటే టీఆర్ ఫ్లూయిడ్స్ కానీ ఇవి టచ్ చేయకూడదు అనమాట ఇక్కడ ఇంకొకటి కూడా వినిపిస్తూ ఉంటుంది డాక్టర్ గారు చాలా మంది లాక్డౌన్ వల్ల ఇంట్లో ఇంటి వరకే పరిమితం అయ్యి ఎక్కువ అంతా మొబైల్లోనూ టీవీలోనూ ఉంటున్నారు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఇంటి వరకు పరిమితమైన వాళ్ళైతే కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళైతే ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలుగుతారు అదొకటి సో వర్క్ వదిలిపెట్టకుండా వీలైనంత వరకు వర్క్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ దాదాపుగా స్టార్ట్ అయిపోయినాయి అంటే స్కూల్స్ అనుకోండి వాళ్ళకి సమ్మర్ వెకేషన్స్ బట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇప్పుడు మెడికల్ కాలేజెస్ అయితే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కూడా అవుతున్నాయి కాబట్టి దే ఆర్ ఎంగేజ్ వాళ్ళు క్లాసెస్ వాళ్ళు అటెండ్ చేస్తున్నారు ఈజీగా తప్పకుండా అటెండ్ చేసుకొని దే షుడ్ యూటిలైజ్ దట్ టైం తర్వాత అంటే రకరకాల ఇప్పుడు తర్వాత ఇప్పుడు హౌస్ హోల్డ్ ఉమెన్ ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏంటంటే వీలైనంత వరకు ఇప్పుడు ఇంటి పని మనుషులను కానీ ఎవరినీ రాకుండా ఇంట్లో వారి పని వారే చేసుకునేటట్టుగా చూసుకోవాలి మీరు విన్నారు కదా ఇప్పుడు న్యూస్ పేపర్లో రీసెంట్ గా 3-4 డేస్ లో ఇప్పుడు తమిళనాడు మెడ్రాస్ చెన్నైలో కోయంపేడు మార్కెట్ నుంచి దాదాపుగా 500 మంది 1000 మంది కాంటాక్ట్స్ వచ్చినారని నాకు నర్తలను చూసినాను అంటే ఒక మార్కెట్ లో నుంచి హౌ ఇట్ స్ప్రెడ్ అంటే కూరగాయల మార్కెట్ నుంచి ఓకే సో ఇప్పుడు బ్యాగ్ తీసుకొచ్చినాను మనం యూఆర్ హ్యాండ్లింగ్ దట్ బ్యాగ్ యువర్ వర్కర్ మీ వర్కర్ తీసుకొచ్చిస్తారు ఆ బ్యాగ్ మీద పట్టుకుంటారు అప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్ గా బ్యాగ్ లో ఉన్న ఐటమ్స్ మనం సాల్ట్ వాటర్ లో వేసి ఏది వెజిటబుల్స్ ఒక 20 మినిట్స్ సోప్ చేసి పెట్టాలి నెక్స్ట్ థింగ్ వాట్ మనం ఏం చేయాల్సిందంటే ఇమీడియట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి సోప్ తో మంచిగా జాగ్రత్త ఒక 20 సెకండ్స్ కానీ 30 సెకండ్స్ జాగ్రత్త హ్యాండ్ వాష్ చేసుకొని హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేసుకోవాలి అప్పుడు దాదాపుగా బయట నుంచి వచ్చే సోర్స్ అంటే బయట నుంచి కరోనా వచ్చే సోర్స్ ఏదైతే ఉందో దట్ వీఆర్ బ్రేకింగ్ ఇట్లా బయట నుంచి ఏ వస్తువులు వచ్చినా కూడా సపోజ్ ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ బ్యాన్ పెట్టింది బట్ ఇన్ ఫ్యూచర్ లో వచ్చింది అనుకోండి ఎనీ ఏదైనా వస్తువు ఇంట్లోకి వచ్చింది యూఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఆర్ యూ ఓపెన్ ద బాక్స్ మీరు బాక్స్ ఓపెన్ చేసినారు వస్తువులు తీసుకున్నారు ఇమీడియట్లీ యూ వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ యూజ్ ద హ్యాండ్ శానిటైజర్ సో దట్ యూ కెన్ ప్రివెంట్ ఆ స్ప్రెడ్ అనేది మనం ప్రివెంట్ చేయాలి ఇంట్లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట అంటే అన్నీ వీలైనంత వరకు రానివ్వకూడదు బయట నుంచి ఏ వస్తువులు వచ్చినా కూడా శానిటైజర్స్ యూజ్ చేసుకోవాలి తర్వాత మాస్కులు బయట నుంచి వస్తువులు బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఇంటికి మాస్కులు ధరిస్తే ఇంకా బాగుంటుంది ఇంట్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఇంకొకటి కూడా ఎక్సర్సైజెస్ అంటే ఏ విధంగా చేయొచ్చు కళ్ళు బ్లింకింగ్ చేయడం కానీ అలాంటి ఎక్సర్సైజెస్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా ఎక్సర్సైజెస్ అంటే ఇప్పుడు అంటే ఐస్ అంటే కంటికి ఎక్సర్సైజ్ వరకు అయితే పెద్దగా చెప్పుకోదగ్గ ఏమి ఉండవు బట్ బాడీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి డైలీ కాబట్టి ఇప్పుడు డయాబెటిక్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ హైపర్టెన్సివ్ ఉన్నారు అంటే అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు వీళ్ళు
డయాబెటిక్స్ అయితే ఖచ్చితంగా రోజు రోజులో సుమారుగా అర్ధ గంట నుంచి ఒక 45 నిమిషాల వరకు ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు రక్తపోటు ఉన్న వాళ్ళు కూడా ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ కానీ విత్ఇన్ ద ప్రిన్సెస్ లో చేస్తే చాలా మంచిది. అంటే దానివల్ల ఏంటంటే మనకు బాడీ ఆరోగ్యం ఇది పెరుగుతుంది, ప్లస్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అంటే న్యూట్రిషన్ డైట్ తీసుకోవాలి. ఓకే, అయితే ప్రధానంగా ఇంకొక సమస్య కూడా వినిపిస్తుందండి, ఏంటంటే లాక్డౌన్ వల్ల జనరల్ గా ఇప్పటి వరకు కంటి సమస్యలు ఉన్న వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే ఇప్పుడు హాస్పిటల్స్ కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, ఓకే, పార్ట్లీ దట్ ఈస్ కరెక్ట్. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నాయనుకోండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందనుకోండి, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు హాస్పిటల్. ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని హాస్పిటల్స్ లో నడుస్తున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నడుస్తున్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ లో నడుస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, సడన్ గా అన్ఫార్చునేట్ గా ఏదో ఫీవర్ వస్తుంది, ఆర్ ఏదైనా సమ్ లెగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది, లెగ్ ఇంజురీ అయ్యో లేదంటే ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకో, ఈ ఆయన ఇంట్లో ఉండలేడు, ఉండకూడదు. ఇమీడియట్ గా అలర్ట్ అయిపోయి ఎమర్జెన్సీ బేసిస్ లో చూపించుకోవాలి. అంటే పోలీసులు వాళ్ళు అలో చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఫీవర్ కానీ ఫీవర్ వచ్చింది అనుకో, ఇంకోటి ఆస్పెక్ట్ ఏంటంటే కరోనా ఉందా అనే ఆస్పెక్ట్ కూడా ముందు జాగ్రత్త చూపించుకోవాలి. కొంచెం కంటి సమస్య ఉన్నవాళ్ళు, అంటే సైట్ లాంటివి ఉన్నవాళ్ళు, ఈ కరోనా టైం ఈ లాక్డౌన్ టైంలో ఎక్కువగా ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ వాడటం వల్ల ఇంకా సైట్ పెరగడానికి ఛాన్సే ఉంటుంది, తగ్గదు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే ఇప్పుడు కంటి సమస్య లైక్ అంటే దృష్టి లోపాలు, ఐ మీన్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వల్ల ఉన్న వాళ్ళు యూజువల్ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ రొటీన్ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు కళ్ళద్దాలు చెకింగ్ చేసుకోవడం కానీ దృష్టి లోపాల గురించి చెకప్ చేసుకోవడం కానీ అది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏం కాదు, అంటే కళ్ళద్దాలు పరీక్ష చేయించుకోవడం అనేది అంటే పెద్ద ఎమర్జెన్సీ ఏం కాదు, కానీ కొన్ని రోజుల వరకు వీలైనంత వరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం కాదు. వయసుతో పాటు అంటే ఇప్పుడు వరకు ఈ లాక్డౌన్ టైంలో ఎక్కువగా ముసలి వాళ్ళు ఇంటి వరకే పరిమితం అయ్యారు, వారిలో వచ్చే ప్రధానమైన కంటి సమస్యలు ఏమేమి ఉంటాయి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ లో స్పెసిఫిక్ గా వచ్చే సమస్యలు అంటే ఏమి ఉండవు. అంటే రెగ్యులర్ నార్మల్ డేస్ లో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉంటాయో అవే సమస్యలు ఇప్పుడు కూడా అవే ఉంటాయి, పెద్దగా ఉండవు, స్పెషల్ గా ఏమి ఉండవు. కాకపోతే ఇప్పుడు మనం ఇందాకే మాట్లాడుకున్నాము, ఒక కన్జంక్టివైటిస్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఫ్లూ లైక్ సింప్టమ్స్, దెన్ జాగ్రత్తలు ఉండాలి. కొన్నిసార్లు ఇప్పుడు అదే కన్జంక్టివైటిస్ ఉంది, ఎక్కువైంది తగ్గట్లేదు, ఒక 3-4 రోజులు ఏదో ఫ్యామిలీ డాక్టర్ను లేదంటే టెలిమెడిసిన్ లో సంప్రదించి మనం మందులు వాడుతాం, యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడుతాం, టాపికల్ డ్రాప్స్ వాడుతాం, తగ్గలేదు అనుకోండి డెఫినెట్ గా ఆప్థాల్మాలజిస్ట్ను ఎమర్జెన్సీ కేసెస్ సంప్రదించాలి. ఎందుకంటే కొన్నిసార్లు సింపుల్ కన్జంక్టివైటిస్ కాకపోవచ్చు. ఇప్పుడు ఆ రెడ్నెస్ అనేది ఎప్పుడు మన కన్జంక్టివైటిస్ అని అనుకోవడానికి లేదు, కొన్నిసార్లు అది కెరటైటిస్ ఉండొచ్చు, అంటే నల్లగుడ్డు ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. కొన్నిసార్లు ఇవి నల్లగుడ్డు లోపల భాగంలో యూవియల్ టిష్యూ అని ఉంటుంది, అది ఐరైటిస్ ఉండొచ్చు, అలా రకరకాల వ్యాధులు ఉండొచ్చు. కొన్నిసార్లు గ్లాకోమా కూడా ఉండొచ్చు, రెడ్నెస్ ఉండి ఏర్పడికి ఏదైనా కన్ను నొప్పి పెట్టింది అనుకోండి, అప్పుడు నీట్ కాసులు జబ్బు కూడా ఉండొచ్చు. కాబట్టి ఇంట్లో మనం ఉండి అంటే మనంతా మనం అనుకోని ఏం లేదు, ఒక చిన్న కలకలకలే అని అనుకోవడానికి లేదు. అంటే ఒక 3-4 రోజులు 2-3 రోజులు వెయిట్ చేయొచ్చు, యాంటీబయాటిక్స్ ఫ్యామిలీ మెడిసిన్ అంటే ఫ్యామిలీ ఫిజిషియన్ కన్సల్టేషన్ తీసుకొని మందులు వాడచ్చు, బట్ తగ్గలేదంటే మాత్రం ఇమీడియట్ అలర్ట్ అయిపోయి కంటి డాక్టర్ గారిని సంప్రదించాలి. ఓకే, ఇక్కడ ఇంకొకటి కూడా ప్రధానంగా వినిపిస్తుంది అండి, ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా వైరస్ ఉంటుంది అని ఒక టాక్ ఉంది. అవును, అయితే ఇప్పుడు మనం ఈ డివైసెస్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉండలేని పరిస్థితి, మరి అలాంటి వైరస్ నుంచి మనం ఏమైనా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, మన కళ్ళు కానీ ఇంకా వేరేవి కానీ ఏవైనా కానీ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? దాంట్లో ప్రధానమైన జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు మనము సపోజ్ ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ సెల్ వాడినారు ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ సెల్, మీరు మీ సెల్ పనిచేయట్లేదు, ఏదో సమ్ బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే ప్రాబ్లం మీరు వాడినారు. సో ఇమీడియట్ గా మీరు ఏం చేస్తారంటే, ఓకే ఆయన సెల్తో మాట్లాడినారు,
అయిపోగానే హ్యాండ్ శానిటైజర్ తో ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి, సో వాటితో ఆ రోజు హ్యాండ్ శానిటైజర్. సో ఏంటంటే ఈ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ కదా, సో దీనికి సోకే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ వైరల్ పార్టికల్స్ అతుకొని ఉంటాయి కొన్నిసార్లు, అవి అతుకొని ఉంటాయి దాదాపు ఈవెన్ 24 అవర్స్ వరకు కూడా దే కెన్ సర్వైవ్. ఇప్పుడు ఎయిర్ లో సర్వైవ్ కాదు, ఎయిర్ లో, బట్ అన్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్ ఇట్ కెన్ సర్వైవ్ ఇన్ ప్లాస్టిక్ మెటీరియల్ కానీ మెటాలిక్ దానిలో కానీ. అందుకని మనం నెక్స్ట్ థింగ్ ఏం చేస్తామంటే, ఇప్పుడు ఐసోప్రోపైల్ ఆల్కహాల్ యాజ్ హైపో సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ తో ఆ ఫోమ్ తో క్లీన్ చేసుకోవచ్చు మనం. ఇది మన సెల్ ఫోన్ యాంటీరియర్ గా పోస్టీరియర్ అంటే అన్ని దిక్కులో దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు యూవి చాంబర్స్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్ లో, ఏది యూవి రే రేడియేషన్ చాంబర్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. అది మనం ఎక్కువ మనకి ఎక్కువ యూసేజ్ ఉంది అనుకో, ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ ఇట్లాంటి ఆబ్జెక్ట్స్, సో అదర్ గ్యాడ్జెట్స్ ఎక్కువ యూజ్ చేసాయనుక ఈవెన్ కరెన్సీ నోట్స్ కూడా అవన్నీ మనం యూవి చాంబర్ లో పెట్టేసుకోవచ్చు. యూవి చాంబర్ లో పెట్టేస్తే అవి దాదాపుగా యూవి రేడియేషన్ తోటి అది మనకు స్టెరైల్ అయిపోతుంది. అయితే ఇక్కడ అందరు ఎక్కువగా మాట్లాడుకునేది కరోనా వైరస్ బాడీని తొందరగా కిల్ చేస్తుంది, మనలో ఇమ్యూనిటీ పవర్ ని తగ్గిస్తుంది అని టాక్. అయితే కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కానీ వస్తాయనుకుని భయపడే వాళ్ళకి ఈ కరోనా టైంలో ఏదైనా ఫుడ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయంటారు? అంటే ఫుడ్ లోనా? ఫుడ్ లో జాగ్రత్తలు, ఫుడ్ లో అంటే ఇంకా రొటీన్ ఫుడ్ తో పాటు బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, క్యారెట్, బీన్స్, బీట్రూట్, ఫిష్ అలాంటివి, అంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, వైటమిన్స్ రిచ్ ఇవి తీసుకోవాలి. వైటమిన్ డి సప్లిమెంట్స్, వైటమిన్ సి సప్లిమెంట్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు వైటమిన్ డి, వైటమిన్ సి ఈవెన్ దే ఆర్ అవి టాబ్లెట్ ఫామ్ లో కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు. వీటికి ప్రత్యేకమైన టైం అంటూ ఏమైనా ఉంటుందా? మార్నింగ్ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ తీసుకోవాలి, ఈవినింగ్ అట్లా ఏమైనా స్పెసిఫిక్ టైం ఏం లేదు. ఇప్పుడు వైటమిన్ సి అనుకోండి డైలీ ఒక బీడీ డోస్ లో తీసుకోవచ్చు, ఒక 500 mg టాబ్లెట్ మార్నింగ్, 500 mg టాబ్లెట్ ఈవినింగ్, అది చ్యూయబుల్ టాబ్లెట్ అన్నమాట తీసుకోవచ్చు. వైటమిన్ డి అయితే ఒక వన్ క్యాప్సూల్ ఎనీ టైమ్ ఇన్ డే తీసుకోవచ్చు. ఓకే, ఈ మధ్య రీసెంట్ గా వాట్సాప్ లో ఒకటి హల్చల్ చేస్తుంది, ధూమపానం అండ్ మద్యపానం. ఓకే, ఈ మద్యపానం కూడా రీసెంట్ గా లాక్డౌన్ టైంలో లాక్ చేశారు, తర్వాత ఓపెన్ చేశారు. ఇవి ఎక్కువగా తీసుకోవటం వల్ల కళ్ళకి కొన్ని సమస్యలు కూడా ఎక్కువ అవుతాయని అంటారు, ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడు ధూమపానము తర్వాత ఈ మద్యము ఈ రెండు కూడా చాలా ప్రమాదకరం కంటికి. ఎందుకంటే అంటే లాంగ్ రన్ లో ఎఫెక్ట్స్ ఉంటాయి కంట్లో. ముఖ్యంగా కంటి నరం ఉంటుంది, ఆప్టిక్ నర్వ్ అంటాం మేము. ఆ ఆప్టిక్ నర్వ్ అనేది కంటి నుంచి మెదడుకు అది ఒక సంధానం అనమాట. అంటే అది అనుసంధానిస్తుంది, అంటే కంటి గుడ్డు లోపల మనకి ఎక్కడైతే వెలుతురు పడుతుందో, ఎక్కడైతే ప్రతిబింబం ఏర్పడుతుందో కంట్లో రెటినాపర మీద, అక్కడ నుంచి ఈ ప్రతిబింబం అనేది మెదడులోకి సిగ్నల్స్ వెళ్ళిపోతాయి అనమాట. ఎలక్ట్రానిక్ ఐ మీన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్. ఓకే, అంటే యాక్టివిటీ పోతుంది. ఆ యాక్టివిటీ ఎలా ట్రాన్స్మిట్ అయింది అంటే త్రూ ఆప్టిక్ నర్వ్ ద్వారా ట్రాన్స్మిట్ అయింది. అయితే ఆ ఆప్టిక్ నర్వ్ అనేది మెయిన్ గా ఈ ధూమపానము, ఈ మద్యపానానికి వశమైన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళలో ఎక్కువ ఉంటాయి దాని ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్, తర్వాత డ్యామేజ్, టాక్సిక్ అమ్లోపియా అని ఉంటుంది. సో అది ధూమపానం చేసే వాళ్ళకు, మద్యపానం చేసే వాళ్ళకు అది ఎక్కువ వస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు కల్తీ కళ్ళు మీరు విని ఉంటారు, కల్తీ సార్ విని ఉంటారు మీరు, ఆ కల్తీ సారా దాయిన వాళ్ళకు ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇద్దరు మీరు పేపర్లో టీవీలో కూడా చూసుకుంటారు, మాస్ నంబర్లో 40-50 మెంబర్స్ ఒకటేసారి వాళ్ళు బ్లైండ్ అయిపోయింది, అంటే చూపు కోల్పోయింది. ఎందుకంటే అది ఎందువల్ల అయిందంటే ఇంప్యూరిటీస్, ఈ కల్తీ సారా వాళ్ళు తయారు చేసినప్పుడు దాంట్లో అక్యుములేట్ అయ్యే ఇంప్యూరిటీస్ ఉంటాయన్నమాట, కొన్ని ఆల్కహాల్ బై ప్రొడక్ట్స్, అవి వాటి వల్ల టాక్సిటీ వస్తుంది అవి సేవించిన వాళ్ళకు. దాంతో ఒక్కోసారి పర్మనెంట్ గా బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ చాలా లిమిటెడ్ గా
అంటే తీసుకునే వాళ్ళు కూడా చాలా లిమిటెడ్ గా జాగ్రత్తగా తీసుకోవాలి, వీలైనంత వరకు తీసుకోకుండా ఉండడం బెటర్. ఈ మధ్యనే రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది గ్యాస్ లీకేజ్. దాని వల్ల సరౌండింగ్ లో ఎలాంటి వాయువులు కానీ ఎలాంటి గ్యాస్ కానీ ఎంతకాలం ఉంటుంది, దాని వల్ల వచ్చే కంటి సమస్యలు ఏంటి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కంటి సమస్యలు అంటే ఇప్పుడు స్టైరిన్ గ్యాస్ అది బేసికలీ, ఆ గ్యాస్ ఎక్కువ ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ లో వాటిలో యూజ్ చేస్తారు, పాలిమర్ ఇండస్ట్రీ అనేది. అంటే దానివల్ల స్పెసిఫిక్ గా కంటి కంటే కూడా ఎక్కువ లంగ్స్ అంటే ఊపిరితిత్తుల మీద ఎక్కువ ఉన్నాయి దాని ఎఫెక్ట్స్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు టీవీలో, న్యూస్ పేపర్ లో కానీ. అన్ఫార్చునేట్లీ దురదృష్టం కొద్దీ చాలా మంది చనిపోయారు, ఒక 30-40 మంది న్యూస్ వచ్చిన దాని ప్రకారం. తర్వాత కంట్లో అంటే దాని మీద స్పెసిఫిక్ గా అయితే ఇప్పుడు స్టడీస్ లేవు, బట్ ఓవరాల్ గా బాడీ మీద అయితే చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి దాని మీద. మెయిన్ గా ఏంటంటే లంగ్స్ మీద, తర్వాత దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ కూడా కలిపి ఉంటుంది కాబట్టి ఆస్ఫిక్షియల్ డెత్స్ కానీ, తర్వాత అడల్ట్ రెస్పిరేటరీ డిస్టెస్ సిండ్రోమ్ కానీ, తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. మేబీ అంటే కొన్ని రోజుల తర్వాత మనకు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఇప్పుడు గ్యాస్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లీక్, వాళ్ళను ఎగ్జామిన్ చేస్తే మనకు మేబీ ఇప్పుడు ఐలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేది మనకి ఇన్ ఫ్యూచర్ లో మనకు తెలిసే అవకాశం ఉంటుంది కొన్ని రోజుల తర్వాత. ఓకే, జనరల్ గా అనిపించేది డాక్టర్ గారు మనకి శుక్లాలు అని అంటే ఏంటి, అవి సహజంగా ఎందుకు వస్తాయి? శుక్లాలు అంటే ఇంకా ఆ కంటి శుక్లాలు, కంటి శుక్లాలు అంటే ఇప్పుడు ఒక మన ప్రతి ఒక్కరికి లోపల సహజంగా కటకం ఉంటుంది, మన నేత్రంలో నేత్ర కటకం ఉంటుంది. కానీ ఆ కటకంలో ఏంటంటే అది పారదర్శకంగా ఉంటుంది అన్నమాట. పారదర్శకత్వం అంటే ఏంటంటే ఇప్పుడు లైట్ ఏదైతే కంట్లోకి ఎంటర్ అవుతుందో ఆ లైట్ అనేది ఇది పారదర్శకమైనటువంటి నిర్మాణం కాబట్టి కార్నియా, తర్వాత లెన్స్ అండ్ విట్రియస్, ఈ మూడు కూడా పారదర్శకమైన నిర్మాణాలు. సో ఈజీగా లైట్ అనేది వెళ్ళిపోయి రెటీనా మీద ప్రతిబింబం అనేది పడుతుంది అనమాట. సో ఆ ప్రతిబింబాన్ని మెదడుకు చేరవేస్తుంది ఏది, ఆప్టిక్ నర్వ్ ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ద్వారా అది మెదడుకి వెళ్ళినప్పుడు మెదడు మనకు ఆ ఇంప్రెషన్ ఇస్తుంది అనమాట, ఓ ఈ ప్రతిబింబము ఈ దృశ్యం అని ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు కేటలాగ్ లో ఏమవుతుందంటే ఈ కంటి కటకం ఏదైతే ఉంటుందో నేత్ర కటకము అది దాని పారదర్శకత్వం అనేది కోల్పోతుంది అనమాట, అంటే అది ఒపేక్ అయిపోతుంది, వైట్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమైందంటే కంట్లోకి వెళ్తూ వెళ్ళదు, లోపలికి వెళ్ళదు, మీకు లోపలికి వెళ్ళదు కాబట్టి ప్రతిబింబం అనేది ఫామ్ కాదు, ప్రతిబింబం ఫామ్ కాదు కాబట్టి ఆ మనిషికి దృశ్యం అంటే దృష్టి అనేది ఉండదు అనమాట. డాక్టర్ గారు ఈ మయోపియా అనే కొన్ని వర్డ్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి కళ్ళకు సంబంధించి, వాటి గురించి ఒక్కసారి ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తాను. ఇప్పుడు మయోపియా అనేది ఏంటంటే హ్రస్వ దృష్టి, హ్రస్వ దృష్టి అంటే దగ్గరవి బాగా కనబడతాయి, దగ్గర వస్తువులు ఒక 1 మీటర్ డిస్టెన్స్ లో, 2 మీటర్ 3 మీటర్ డిస్టెన్స్ లో బాగా కనబడతాయి, దూరం వస్తువులు అన్ని కనబడాలి అనమాట. ఈ మయోపియాలు ఏమవుతుందంటే ఈ కంటి గుడ్డు నిర్మాణంలో చూసుకుంటే కనుక ఈ కార్నియా అనే పొర ఉంటుంది ఫస్ట్, దలసరి పొర కార్నియా. ఈ కార్నియా పొర అనేది దానికి ఎక్కువ రిఫ్రాక్టివిటీ ఉంటుంది, అంటే కంటి ఇప్పుడు కంట్లో ప్రతిబింబం పడాలి, బయట వస్తుంది, బయట ఒక దృశ్యం ఉంది, ఆ దృశ్యాన్ని మన కంట్లో ఆ ప్రతిబింబం పడాలి అంటే ఆ వస్తువు నుంచి వచ్చే కాంతి పుంజాలు ఈ కంటి లోపల నుంచి ఈ పారదర్శకమైన ఈ స్ట్రక్చర్స్ అన్ని ఉంటాయి కదా, వీటి ద్వారా ప్రయాణించి రెటీనా మీద ప్రతిబింబం పడుతుంది. ఈ క్రమంలో ఏమవుతుంది అంటే కార్నియా ఏదైతే లేయర్ ఉందో, కార్నియా పొర ఏదైతే ఉందో అది మాక్సిమం ఆ లైట్ రేస్ ను బెండ్ చేస్తుంది అనమాట, అంటే లైట్ రేస్ ను బెండ్ చేస్తుంది. అయితే ఈ కార్నియా పొరకు ఎక్కువ రిఫ్రాక్టివ్ పవర్ ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు నార్మల్ పర్సన్స్ ఏంటంటే ఈ మూడు స్ట్రక్చర్స్, కార్నియా, లెన్స్, ముఖ్యంగా ఈ రెండు స్ట్రక్చర్స్, ఈ రెండు స్ట్రక్చర్స్ తోటి కంటికి ఈ పారదర్శకత్వం ప్లస్ ఈ రిఫ్రాక్టివిటీ అనేది వస్తుంది. అయితే దీంట్లో కార్నియాకి ఎక్కువ పవర్ ఉంది అనుకో, అప్పుడు ఏమైతే ఈ కంటి లోపలికి వచ్చే కాంతి కిరణాలు ఏమైతాయంటే అవి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ రెటీనా మీద ఫోకస్ అవ్వు,
రెటినా మీద కేంద్రీకృతం కావాలి. రెటినా మీద కేంద్రీకృతం కాకుండా అది ముందే కేంద్రీకృతం అయితే అనమాట. ఓకే, అంటే రెటినా లేయర్ ఇక్కడ ఉంది, లైట్ రేస్ బండిల్ ఆఫ్ రేస్ ఇంకో ఇక్కడ ఇక్కడ ఫోకస్ అయింది. సో ఇంత గ్యాప్ వచ్చింది మధ్యలో. సో అప్పుడు పేషెంట్కి ఏమైందంటే ఆ విజన్ ఆయన చూసినప్పుడు దూర ప్రస్తుతం చూసినప్పుడు అది బ్లర్డ్ కనబడుతుంది, ఎగ్జాక్ట్ ఫోకస్ అవ్వట్లేదు కదా, అందుకని బ్లర్డ్ కనబడుతుంది. ఇది దీన్ని మయోపియా అంటాం. దీనికి మేము ఏం చేస్తామంటే కాన్కేవ్ లెన్స్ అని ఇస్తాము, పుటాకార కట్కం అంటాం. చిన్నప్పుడు మా టెక్స్ట్ బుక్ లో నువ్వు చదివి ఉంటావు, పుటాకార కట్కం అంటే కాన్కేవ్ లెన్స్. ఈ కాన్కేవ్ లెన్స్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఆ రేస్ డైవర్జ్ అవుతాయి అన్నమాట, ఆ కాంతి పుంజాలు కొంత డైవర్జ్ అయిపోతాయి. డైవర్జ్ అయిపోయినప్పుడు అది మళ్ళీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ రెటీనా మీద ఫోకస్ అవుతాయి అన్నమాట, అప్పుడు పేషెంట్ చూపు వస్తుంది. దానికోసమే మేము గ్లాస్ ఇస్తాం. మేము ఎస్టిమేట్ చేసేది అదే, మయోపియా పవర్ ఉంది, మేము ఎస్టిమేట్ చేస్తాము ఎంత ఉంది, లోపం ఎంత ఉంది, మైనస్ వన్ ఉందా, టూ ఉందా, త్రీ ఉందా, లేదంటే పాయింట్ ఫైవ్ ఉందా, ఫైవ్ ఉందా, సిక్స్ ఉందా, అది ఎస్టిమేట్ చేసి ఆ లెన్స్ పేషెంట్ కు వేసినప్పుడు ఆటోమేటిక్ గా పేషెంట్ బాగా చదువుతాడు చూ దృష్టి అందరిలాగా చదివిందంటే దాని అర్థం ఏంటంటే ఈ ఈ లెన్స్ ఈ కాంకేవ్ లెన్స్ ఈయనకి ఈ దృష్టి లోపం ఉంది, ఈ దృష్టి లోపానికి సరిపడా ఈ గ్లాసు ఈ కలర్ తోటి సరిపోతుంది. సో దాంతో ఆయనకి చూపు నార్మల్ గా అంటే సాధారణంగా అందరిలాగా వచ్చేసింది అని అర్థం చేసుకుంటాను. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా, కరోనా టైంలో కళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి? ఇప్పుడు కరోనా టైంలో ఒకటే ఒక 1-2% కేసెస్ ఇప్పుడు లేటెస్ట్ గా నేను ఆర్టికల్స్ చదివిన అనుకోని సైంటిఫిక్ ఆర్టికల్స్, దాంట్లో ఒక 1-2% కేసెస్ దే ప్రెజెంటింగ్ విత్ కన్జంక్టివైటిస్, తర్వాత లేటర్ కూడా ప్రెజెంట్ అవుతున్నారు, ఆల్మోస్ట్ లైక్ 25-28 డేస్ తర్వాత కూడా ప్రెజెంట్ అవుతున్నారు. ఒకటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్జంక్టివైటిస్ ఎక్కువ రోజులు ఉంది అంటే వారానికి మించి ఉంది, లేదంటే కన్జంక్టివైటిస్ తో పాటుగా ఏమన్నా ఫీవర్ ఉంది, లేదంటే ఫీవర్ వచ్చి తగ్గిపోయింది, లేదంటే కాఫ్ కోల్డ్ ఉంది, లేదంటే ఇప్పుడు శ్వాస డిఫికల్టీ ఉంది అని అనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా సంప్రదించాలి. ఇప్పుడు ఒకవైపు చూస్తే కరోనా ఆల్రెడీ మధుమేహ వ్యాధిగ్రస్తులు కొంతమంది ఉన్నారు, కొంతకి బాడీ బాగా వీక్ అయిపోతా ఉంటుంది, నీరసం వచ్చేస్తూ ఉంటుంది, అలాంటి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బిఫోర్ డాక్టర్ కన్సల్ట్ అయ్యే ముందు? మధుమేహం ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తలు ఉండాలి, ఎందుకంటే ఎక్కువ మటుకి ఇప్పుడు థ్రూఅవుట్ ద వరల్డ్ అక్రాస్ ద గ్లోబ్ మనకు వచ్చే వార్తలు కానీ ఇంగ్లీష్ కానీ అన్నీ చూస్తూ ఉంటే ఇది దిస్ ఇస్ ఏ హై రిస్క్ కోమాబిలిటీ అనమాట. ఇది మధుమేహము అధిక రక్తపోటు, తర్వాత చాలా కాలంగా ఈ కిడ్నీ అంటే మూత్రపిండ సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడే వాళ్ళు కానీ, తర్వాత ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ మీద ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కానీ, తర్వాత ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవాళ్ళు, తర్వాత గుండె సంబంధించినటువంటి వ్యాధి ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా చాలా జాగ్రత్త ఉండాలి. వీలైనంత వరకు వాళ్ళు ఇంటి నుంచి బయటకు రాకూడదు, అంటే అన్లెస్ ఏమన్నా ఖచ్చితమైన ఎమర్జెన్సీ ఉంటే తప్పితే బయటికి రాకూడదు. ఇక మిగతా విషయానికి వస్తే ఇప్పుడు వాళ్ళు మధుమేహ వ్యాధి వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన రెగ్యులర్ మందులు వాడుకోవాలి, రెగ్యులర్ డైట్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే డాక్టర్స్ ఫిజిషియన్స్ ఒక డైట్ ప్రిస్క్రైబ్ చేస్తారు, అంటే ఆ కెలోరిక్ వాల్యూ, నీకు ఇంత కెలరీ అవసరము, నీకు ఇంత డైట్ తీసుకుంటే నీకు షుగర్ అదుపులో ఉంటుంది అని వాళ్ళకి ఆల్రెడీ డైట్ చార్ట్ ఇచ్చుకుంటారు అండ్ ఎక్సర్సైజ్ చెప్పుంటారు. తర్వాత ఏ రకమైన డైట్ తీసుకోవాలని వాళ్ళకు చాలా మందికి అవేర్నెస్ ఉంటుంది ఎక్కువ కాలం నుంచి బాధపడేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్ గా అదే పాటించాలి, ఏదో అందరం ఉన్నామని ఏదో పార్టీలు చేసుకోవడము లేదంటే ఇంకోటి ఏదో కాకుండా ఎప్పటిలాగే జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ హ్యాండ్ శానిటైజేషన్ అండ్ పర్సనల్ క్లీన్లీనెస్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. సరే ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి బయటకు రావడం లేదు, రేపు బయటకు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా వీలైనంత వరకు బయటకు రాకుండా చూసుకోవాలి. ఏదైనా ఫంక్షన్స్ అయినా ఏవైనా చాలా ఇంపార్టెంట్ ఉంటే తప్పితే వాళ్ళు అటెండ్ చేయకుండా ఉండడం చాలా మంచిది అనమాట. తర్వాత ఏమన్నా
లైక్ ఫీవర్ వచ్చింది లేదంటే వేరే ఏమైనా ఏ సింటమ్ వచ్చినా కూడా ఇమీడియట్ గా డాక్టర్ను సంప్రదించాను. లేట్ చేయకూడదు, నాకు రెగ్యులర్ వచ్చేదే కదా ఇది, నాకేం లేదు అని కూడా చాలా సార్లు వచ్చిందే కదా అని అనుకోకుండా, అంటే ముఖ్యంగా ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఇమీడియట్ గా సంప్రదించాను. ఎందుకంటే వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి. నార్మల్ హెల్తీ ఇండివిజువల్స్ కు పెద్ద రిస్క్ ఏం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళు హెల్తీ క్యారియర్స్ అయిపోతారు, అది ప్రాబ్లం. అదర్వైజ్ వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు హోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకు చాలా రిస్క్ ఉంటుంది. లాక్డౌన్ టైంలో దాదాపు ఒక 2 నెలల పాటు ఇంటి వరకే పరిమితమైన వాళ్ళు ఈ ఎండాకాలంలో సడన్ గా బయటకు వచ్చేస్తున్నారు, దాని వల్ల ఏమైనా సమస్యలు వస్తూ ఉంటాయా? లేదు, ఇప్పుడు డెఫినెట్ గా అందరు ఒకసారి బయటికి రాకూడదు, అదే కదా నేను చెప్పేది. స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ, సోషల్ డిస్టెన్సింగ్, ఇది ఈ రోజే కాదు, కనీసం ఇంకొక 1-1.5 ఇయర్ వరకు మనం పాటించాలి, అందరూ పాటించాలి. అంటే స్వీయ నియంత్రణ మన కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అదే అంటే 2 నెలల పాటు ఇంట్లోనే పరిమితం అంటే చాలా తక్కువ వెలుతురులో ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు ఉంటారు. ఒకటిసారి ఎండాకాలంలో బయటికి రాగానే వెలుతురు ఎక్కువ ఉంటుంది, సమ్మర్ కూడా అట్లా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితి. ఆ టైంలో ఏమైనా సమస్యలు వస్తాయంటారా? ఒక్కరు వచ్చిన దానివల్ల ఏముండదు. ఇంట్లో కూడా మంచి అక్రాస్ విండోస్ ఓపెన్ చేసుకొని మంచి వెంటిలేషన్ చూసుకోవాలి, మంచి వెలుతురు వచ్చినట్టు చూసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు. ఇక్కడ ఇంకొకటి కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సమస్య, ఇప్పుడు ఇంట్లో ఉండటం వల్ల చాలా మంది చాలా రకాలైన స్ట్రెస్ లో కూడా ఉంటున్నారు. కొంతమంది వివిధ కారణాల రీత్యా స్ట్రెస్ కి కళ్ళ సమస్యలకి ఏమైనా సంబంధం ఉందా? స్ట్రెస్ కు కంటి సమస్యలకు డైరెక్ట్ సంబంధం ఉండదు, బట్ కొన్నిసార్లు కొంతమంది నాకు హెడేక్ వస్తుందని వాళ్ళు కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. మెయిన్ గా హెడేక్స్ కంప్లైంట్ చేసే ఛాన్స్ ఉంటుంది స్ట్రెస్ తోటి. అట్లా చిన్న చిన్న హెడేక్స్ వచ్చినప్పుడు నార్మల్ గా వీళ్ళకి తెలిసిన టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు, కొన్ని కొన్ని టాబ్లెట్స్ హెడేక్ కోసం అని, అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళంత వాళ్ళు వేసుకునే బదులుగా ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ తెలిసిన ఫిజిషియన్స్ కానీ లేదంటే కొన్ని హాస్పిటల్స్ లో ఇప్పుడు టెలిమెడిసిన్ ఫెసిలిటీ ఉంది, అలాంటి వాళ్ళని సంప్రదించి వేసుకోవడం బెటర్. వాళ్ళంత వాళ్ళు వేసుకోకూడదు, సెల్ఫ్ మెడికేషన్ ఆల్వేస్ డేంజరస్. సరే సార్, ఫైనల్ గా కరెక్ట్ గా మీరు చెప్పాలి అని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ లాక్డౌన్ లో ఉన్న వాళ్ళకి కానీ ప్రధానంగా స్ట్రెస్ లేకుండా కళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ తీసుకుంటే బెటర్ అని మీరు అంటారు? కళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంట్లో ఉన్న వాళ్ళంటే ఏం లేదు, అంటే ఏదైనా వస్తువు తాకినా లేదంటే ఇంకా ఏదైనా పని చేసినా కూడా చేతులు శుభ్రంగా కట్టుకోవాలి, సానిటైజర్స్ యూజ్ చేయాలి, ప్లస్ ఫ్రీక్వెంట్ వాళ్ళు కళ్ళు రబ్ చేయడం కానీ తర్వాత ముక్కు రబ్ చేయడం కానీ అవి చేయకుండా ఉండడం మంచిది. థ్యాంక్ యూ డాక్టర్, మీరు చాలా వాల్యుబుల్ సమాధానం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.